ಕಾಡ್ಬೇಕು. Thank you.
उस शब्द का हम खरा दिलों जान से मोहब्बत से हम उसका आदर प्रणाम कर रहे हैं जो हमको बुलाया है। दूसरा बुलाने की मेहनत कही जो वॉलंटियर्स है उसका भी हम खरा दिलों से हम आदर करते हैं, प्रणाम करते हैं और अंतकरण से उसका हमारा माजिद भाई प्रेसिडेंट एंड गुरु जी की तरफ से मैं अपना दिलो जान से आभार व्यक्त करता हूँ और सब अपने अंदर मिलके एंजॉय करेंगे। राइट पीछे से बोल लो खुशी खुशी, सामने से बोल लो खुशी खुशी, yeah।
అందరూ సీటెడ్ కదా, యూఆర్ ఆల్ సీటెడ్ ఇన్ యువర్ ప్లేసెస్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఏ గెట్ టుగెదర్. ఎందుకంటే నాకు తెలుసా, ట్విన్ సిటీస్ నుంచే కాకుండా బయట నుంచి కూడా వచ్చారు. అది చాలా హ్యాపీ థింగ్. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత అందరం కలిసిందే తక్కువ. మనకందరికీ శిరీన్ మేడం తెలుసు, ఏపీసీ లాఫ్టర్ క్లబ్ తెలుసు, మనందరము క్లోజ్ ఫ్రెండ్స్. కానీ కోవిడ్ మూలాన అందరం దూరంగా ఉన్నాం. మళ్ళీ ఇవాళ అందరం ఆనందంగా కలిసాం. మదన్ కతారియా గారు స్టార్ట్ చేశారు 1995లో. మన శిరీన్ పంజవాణి మేడం హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ఏపీసీ లాఫ్టర్ క్లబ్ స్టార్ట్ చేశారు. ఏపీసీ లాఫ్టర్ క్లబ్ 1995లో మేడం స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్కి ముందు దాకా అబౌట్ 35 బ్రాంచెస్ ఉండేవి. 35 బ్రాంచెస్, ఒక్క ట్విన్ సిటీస్లోనే 22 బ్రాంచెస్ ఉండేవి. నేను షిరీన్ మేడంని స్మరించుకుంటూ ప్లస్ మనందరం కలిసి మన భావాలు మన ఆలోచనలు పంచుకుంటూ ఏపీసీ లాఫ్టర్ క్లబ్ని మళ్ళీ రీబర్త్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రేయర్ అండి. వీళ్ళు పాడుతున్నారు అగర్వాల్, ముఖ్యంగా మన పబ్లిక్ గార్డెన్స్ లో కోచ్ అశోక్ అండ్ ఇంకా మా అత్తాపూర్ లాఫింగ్ క్లబ్ లో కూడా ఎంతో ముఖ్యమైన వాడు కొంతమంది పోయారు. నేను అందరి పేర్లు చెప్పను, ఒక్క అమ్మాయి పేరు చెప్తాను, లక్ష్మి. షీఈస్ ఎ క్రిస్టియన్. ఆ అమ్మాయికి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి 6 ఇయర్స్ బ్యాక్ చచ్చిపోతుందని చెప్పారు. చచ్చిపోతుందని చెప్పిన తర్వాత ఎలాగో చచ్చిపోతాను, చచ్చిపోయి లోపల ఫ్రెండ్స్ తో కలుగుతానని మా యోగా క్లబ్ లో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి ఆ అమ్మాయి 6 ఏళ్ళు బతికింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ వాళ్ళ ఆయన వాళ్ళు వద్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళకి పాపం ప్రేయర్స్ ఉంటాయి. వీళ్ళందరికీ ఒక చిన్న చిన్న హాఫ్ మినిట్ కూడా కాదు, 10 సెకండ్స్ ఒక్కసారి నిల్చుని సైలెన్స్. పోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కోసం జస్ట్ 10 సెకండ్స్ సైలెన్స్. ఇప్పుడు మనం సభ ప్రారంభిద్దాము, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మేము మన అత్తాపూర్ అనేది పక్కకు పెట్టి మేము ఇవాళ మొత్తం లాఫింగ్ క్లబ్ని దృష్టిలో పెట్టుకుని మన గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరంటే ఈ లాఫింగ్ క్లబ్ని ఇన్నాళ్ళు నడుపుతున్న వాళ్ళు, ఇక ముందు నడపబోయేవాళ్ళు, మన అందరికీ ఆదర్శంగా నిలిచి మనల్ని పట్టుకుని మెచ్చుకునో తిట్టో ఎలాగొలగో మన సొంత ఆనందములు అపచర్యలు నడిపించిన వాళ్ళని మేము డయాస్మతికి పిలవాలనుకుంటున్నాం.
మీకు అందరికి తెలుసు అలా పిలవాలంటే ఫస్ట్ సత్యనారాయణ అందరికి సత్యంగా పరిచయం. సత్యనారాయణ గారు పారాగ్రౌండ్స్ లో లాఫింగ్ క్లబ్ నడుపుతున్నారు అని అందరికి తెలుసు. ఒక మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. ఇది ఒక రేర్ కాంబినేషన్ ఫర్ ఎ పొలిటీషియన్. పరమ కోపిష్యులా కనిపిస్తాడు కానీ పరమ మంచివాడు. ఎవరు చెప్పుకోండి? నరేందర్. నరేందర్ నరేందర్ గురించి మనందరికీ తెలిసింది ఏంటంటే కుసూటి మనిషి, బాగా చదువుకున్నాడు. బాంబే డై ఇన్సూరెన్స్ అని అదని ఇదని వ్యాపారంలో ఉన్నా కూడా అహం కొంచెం కూడా తలకి కాదు నడుం దాకా కూడా ఎక్కని వ్యక్తి. అంత గొప్పవాడు నరేందర్. అందరికీ ఒక అన్నలాగా తమ్ముడులాగా సాయం చేస్తూ ఉంటాడు, అందరినీ చూసుకుంటాడు. అందుకనే చనువుగా అన్న అంటాడు. మాకు కూడా అతన్ని అనేటంత చనువు ఉంది. అది నరేందర్ గొప్పతనం. ఆయనకి పిల్లలు కూడా చాలా పైకొచ్చారు. ఇదిగో వాళ్ళ అమ్మాయి డాక్టర్ సీతారాం గారు. డాక్టర్ సీతారాం గారు మంచి మనిషి, డయాబెటాలజిస్ట్, ఫిలాసఫర్. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు పేషెంట్స్. మీ నవ్వుచూడటం కోసం వచ్చాము డాక్టర్ గారు, మీ నవ్వు చూస్తే మా రోగం తగ్గిపోతుంది అంటారు. అండ్ హీఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. సీతారాం అనే పేరుకి సార్థక రామందే ఇంకా భారతదేశంలో రాబోతున్నాడు అంటే ఆయన. నేను భారపతి గారి మొగుడిని. అది ఇప్పుడు ప్రస్తుతం అదే అన్నిట్లోకి పెద్ద సర్టిఫికేట్ ఆయనకి. లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ చాలా మంచి మనిషి. గోల్డ్ స్మిత్ బై ప్రొఫెషన్, ప్రొఫెషన్ బంగారంతో పనిచేసి చేసి చేతులకు కాకుండా బంగారాన్ని మనసుకి అందించుకున్న వ్యక్తి. ఆ బంగారం ఆయన మనసులో కలిసిపోయింది. అంత గొప్ప వ్యక్తి. సికింద్రాబాద్లో కోచ్గా ఉంటాడు. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. నాకెందుకు నేను ఇంట్లో కూర్చొని బంగారాలు చేసుకుంటాను, బంగారం షాప్ పెట్టుకుంటాను అనుకోకుండా మనల్ని అందరినీ ఆరోగ్యవంతంగా చేసి మనకి కూడా బంగారం అబ్బేలా చేసి. మీకు ఒక విషయం తెలుసో లేదో, మోస్ట్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కొంచెం గోల్డ్ ఉంటుంది. గోల్డ్ ఉంటే మనకి లంగ్ ఫ్యాట్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. ఆ విధంగా తనకు బంగారపు మనసులో వచ్చి మనందరికీ బంగారాన్ని పెంచి పెడుతున్న బంగారం లాంటి వ్యక్తి లక్ష్మీనారాయణ. ఇప్పుడు గొప్ప వాటి గురించి పరిచయం చేస్తాను. అందరికీ ఇష్టమైన వాడు, ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరు చెప్పండి? వెంకటచారి. ఇంకెవడున్నాడు? ఇంకెవడున్నాడు చెప్పండి. వయసులో చిన్నవాడు కానీ అమ్మో చాలా జనాకర్షణ ఉన్న నాయకుడు వెంకటచారి. ఇప్పటికి 5 బ్రాంచ్లు పెట్టాడు లాఫింగ్ క్లబ్ అంటే నమ్ముతారా? గొప్ప మనిషి వెంకటచారి. ఈయన కూడా గోల్డ్ స్మిత్ బై ప్రొఫెషన్, చక్కగా సెటిల్ అయ్యాడు. కోడలు ఒక అమ్మాయి టీవీలో యాంకర్గా కూడా ఉంది. అయినా ఎంత మాత్రం గర్వం లేదు, ఎప్పటికీ మేడం అంటారు. చాలా మంచివాడు, మనందరికీ కూడా ఆత్మీయుడు వెంకటచారి. నెక్స్ట్ నేను పిలవబోతున్న వ్యక్తి ఇక్కడ చాలా మందికి తెలియదు, అయినా ఎందుకు పిలుస్తున్నారు మీరు అంటారేమో. అతని పేరు మరికంటి వెంకట్. మరికంటి వెంకట్ ఇతను హీజ్ అన్ అడ్వకేట్ బై ప్రొఫెషన్. మేము మేడం మేము వెళ్ళి ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఈ మహానుభావుడు ముందు ఒక 50 అడ్వకేట్లని చేర్చారు. ఎందుకు తెలుసా? మీరు గుర్తుండేమో మీకు లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడే మామూలుగా అడ్వకేట్ చెప్పాడు ఎవరు నవ్వరు. మహాలు మిషన్ కాయలో పెట్టుకుని ఉంటారు. ఈ మహానుభావుడు మూలాన అడ్వకేట్లు నవ్వడం మొదలెట్టారు. కాస్త ఎదుటివాడి మనసులో ఉండే తడి తెలుసుకోవడం మొదలెట్టారు. అక్కడితో ఆగిపోలేదు. ఈయన డిఫరెంట్ స్కూల్స్లో, అనాథాశ్రయాల్లో, సీనియర్ సిటిజన్ హోమ్స్లో, జైల్స్లో కూడా లాఫింగ్ క్లబ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. జైల్స్కి వెళ్ళి జనాలకి లాఫింగ్ క్లబ్లో డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చి ఖైదీల మనసులో కూడా ఆనందం నిలిపి పాపం వాళ్ళ బాధాతర్త జీవితంలోంచి వాళ్ళకి నవ్వులు పూయించాడు వెంకట్. ఇప్పుడు ఖమ్మం నుంచి మన కోసం వచ్చాడు. ప్రియ సఖి, ఆప్త మిత్రురాలు, నా ప్రాణంలో ప్రాణం మీ అందరికీ తెలుసు. ఎవరు చెప్పండి? శారద.
నన్ను అతను డాన్స్ శారద. మీరందరికీ తెలుసు నాకు 1992 నుంచి పరిచయం స్నేహం. 89 నుంచి నా స్నేహితురాలు సార్. హే ఫ్రెండ్స్, నేను ఈ రోజు నా స్టేజ్ మీద రావడానికి కారణం భానుమతి గారే. నన్ను హెల్ప్ బాగుంది రమ్మని అంతలా చేసిన నిలబెట్టింది ఇదే ఈరోజు డాక్టర్ సీతారాం గారు, భానుమతి గారే. నాకు దేవుడిచ్చిన ఆడపడుచు శారద, దేవుడిచ్చిన ఆడపడుచు చాలా మంచిది. తను పట్టుబట్టి అంటే చాచా నెహ్రూ పాక్వాడని మోటివేట్ చేయడం చాలా కష్టం. చాలా మంది ప్రయత్నించి ఓడిపోయారు, తను గెలిచింది. పబ్లిక్ ఆడియన్స్కి వచ్చేది, కొన్నాళ్ళ పాటు అత్తాపూర్కి కూడా వచ్చేది. అత్తాపూర్కి కూడా తర్వాత ఇంకింత దూరం రాలని చాచా నెహ్రూ పాక్వాడు ఒక్కడో ఇద్దరు వచ్చినా తను నడిపేది. ఒక్కడో ఇద్దరు వచ్చారో ఆ రోజు లాఫ్టర్ సెషన్ ఉండాల్సి, ఇవాళ 34 మందిని చేసింది. అది చాలా గొప్పదం. మణికొండలో 60 మందికి రోజు లాఫ్టర్ ఎక్సర్సైజెస్ నేర్పుతూ వాళ్ళందరినీ నవ్విస్తూ వాళ్ళందరినీ మాతోటి సంధానపరిచి ఉంచిన మహానుభావులు శర్మ గారు. ఆయన స్టేజ్ మీద క్రమంగా వెళ్తున్నాను. రండి, వెల్కమ్. ఇప్పుడు శర్మ గారి గురించి నాకు ఎక్కువ తెలియ తర్వాత ఆయన పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు కొంపల్లి బ్రాంచ్ ప్రెసిడెంట్, ఆయన ఇవాళ ఏదో చాలా సదుద్దేశంతో వచ్చారు. వాళ్ళు 12:30 వెళ్ళిపోవాలి, అయినా కాదనకుండా వచ్చారు. 2 వెళ్ళిపోయే వాళ్ళు కూడా లేదు, మాకు కుదరదు అన్నారు. ఆయన కాదనకుండా వచ్చారు మనందరితో కలిసిపోవాలని. ఎక్కడున్నారు కొంపల్లి బ్రాంచ్? కొంపల్లి బ్రాంచ్ ప్రెసిడెంట్ ప్లీజ్. చాలా బాగుందని రెస్పాన్స్ ఇచ్చే ఏకైక ఆడియన్ శ్రోత, ఆడియన్స్ అంటే ఎవరు మా సత్య నాకు ఇందిరా పార్క్ పాపం ఇందిరా మిగిలారు. అసలు ఫస్ట్ బ్రాంచ్ మేడం, ఫస్ట్ బ్రాంచ్ 95 ఇందిరా పార్క్ లో పెట్టారు. ఇవాటికి ఇద్దరే మిగిలారు, అయినా మానకుండా మనతోటే ఉన్నాడంటే సత్య చాలా గొప్పవాడు. అంటే ఇప్పుడు అసెంబ్లీలోను వాటిలోను పార్లమెంట్లోను వాటిలోను పెట్టే దాని ప్రకారం వాళ్ళ గ్రూప్ నుంచి ఇద్దరే ఉన్నా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. మనందరికీ ఆత్మమిత్రుడు సుధాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది. సుధాకర్ గురించి నేను పొగడకూడదు, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, యంగెస్ట్ ఆఫ్ ఆల్ అంటే 30 అంటే ఇంకొక 20 అతని శరీరానికి వచ్చాయి కానీ మనస్సుకి రాలేదు. 30 మా యోగా గురు మమ్మల్ని అందరినీ ఇలాగ, నేను ఇందాక చెప్పాను కదా లక్ష్మి, ఆ అమ్మాయి చచ్చిపోయేదాకా కూడా సుధాకర్ గారిని తలుచుకుంటూ ఆయనకే చూస్తుంది. ఏమంటే ఈ గురువు గారు నాకు 6 ఆయుర్దాయం పెంచారు అని. ముఖ్యమైన పనులని పక్కన పెట్టి పొద్దున 6:30 to 7:30 దాకా యోగా చేసి లాఫ్టర్ యోగా చేస్తున్న అందరికీ, చేస్తున్న గురువులకి, చేయనిస్తున్న వాళ్ళు ఉన్న పార్క్ వాళ్ళకి అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఈ అకేషన్ కోసం నేను అన్ని క్లబ్లకు వెళ్ళాను. ఫస్ట్ అత్తాపూర్ అందరు డాక్టర్లు ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఎంత సోబర్గా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చాలా నేర్చుకున్నాను. నేను కూడా అటువంటి క్లబ్ ఎక్కువసేపు చెప్పదలుచుకో క్లబ్ చాలా యాక్టివ్ క్లబ్ అత్తాపూర్ క్లబ్. తర్వాత సఫిల్ కూడా వెంకటాచారి రోజు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు మనమందరం చూడవలసింది. ఒక్కొక్కసారి మీరు వెళ్ళి చూడండి, ఒక్కొక్క క్లబ్లో ఒక్కో టైప్ యాక్టివిటీ ఉంటుంది. అట్లా సఫిల్ కూడా క్లబ్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ మేడం శారద మేడం, చాచా నెహ్రు చాలా యాక్టివ్గా ఉన్నారు. చాచా నెహ్రు కూడా మణికొండ క్లబ్ వాళ్ళు కూడా అందరూ మందరినీ మా వెంకటాచారి చెప్తా ఉంటారు మనం వెళ్ళి చూడాలి. నేను మిస్ అయిపోయాను, డెఫినెట్గా మీ దగ్గరికి 7th ప్రోగ్రామ్ ఉంది మీది, ఆ ప్రోగ్రామ్కి మేము వస్తాము. 7th నాడు వెళద్దాం. మీ యాక్టివిటీస్ కూడా చాలా నచ్చినాయి. సార్ నెక్స్ట్ ఇంకోటి, కొత్తగా క్లబ్ మనకు ఒక కొత్త రకంగా ఏర్పడింది, కొంపల్లి లాఫింగ్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఉందో కైపులత ద్వారా హిందీ మీ బాప్ కనుక ఓ కొంపల్లి క్లబ్ ఈజ్ వెరీ యాక్టివ్. వాళ్ళు ఫస్ట్ వచ్చారు ఇక్కడ మార్నింగ్ 7:30 వచ్చేసారు. వాళ్ళు కొత్తగా వాళ్ళు యాక్టివ్ అయిపోయి 85 మెంబర్స్ తోటి క్లబ్ ఇప్పుడు యాక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ మీ లాగా ఆరు ఉన్కా కైసా ఏం కోలతో పూర అస్నా
పూరా 100 ఇయర్స్ జీనా బోల్కే ఉన్కా ఏమై కథే ప్లీజ్ ఉన్కా ఏ స్టాఫ్ లో ఇట్నా యాక్టివ్ మెంబర్స్ అయి పూరా వెరీ యాక్టివ్. వాళ్ళది ఒక 200 ఎకర్స్ ఫామ్ ఉంది ఆయనది. ఆయన అంటే నెక్స్ట్ ఫంక్షన్ మా దాంట్లోనే మేమే చేస్తామని చెప్తున్నారు ఆయన. అంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళది, సంతోషము. అట్లా థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ మన అన్నిటికీ ఫౌండరు సిరంజ్ మేడం ఉన్న ఫౌండరు క్లబ్ నరేంద్ర గారు ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్లిక్ గార్డెను వెంకటేష్ గారు, అంత యాక్టివ్గా ఉన్న పబ్లిక్ గార్డెన్ క్లబ్, ఇన్ని క్లబ్బులు కలుస్తున్నాయి. ఇన్ని క్లబ్బులు కలిసిన తర్వాత వెంకటేష్ గారు ఎక్కడున్నా కూడా రావాలి. మీరు చాలా యాక్టివ్ మెంబర్, మీరు లేకపోతే ఎట్లా మాకు? మీరే మార్గం మాకు. ప్లీజ్ రండి వెంకటేష్ గారు. ఇంకోటి పబ్లిక్ గార్డెన్స్ వెంకటేష్ వచ్చారా లేదా? పబ్లిక్ గార్డెన్స్ వెంకటేష్ రండి రండి సార్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మీరు వెంకటేష్ గారి గురించి మీకు అందరు తెలుసుండొచ్చు, ముఖ పరిచయం చూస్తే గుర్తుపడతారు. లాఫింగ్ అంటేనే వెంకటేష్ గారు. అంత యాక్టివ్గా ఉండి అప్పటి నుంచి సిరిన్ మేడంతో కలిసి అందరితో యాక్టివ్గా పనిచేసిన వెంకటేష్ గారు. మనము మేడంని ఎప్పటికీ ఫస్ట్ భానుమతి గారు ఈ ప్రోగ్రాం పెట్టింది ఫస్ట్ మన మెయిన్ రీజన్ సిరిన్ మేడం ఫౌండర్ మనకు ఆమె వలన ఈ లాఫింగ్ ఇంత యాక్టివిటీ అయిన తర్వాత కరోనా టైంలో లాస్ట్ డే వరకు మనందరినీ మీటింగ్ పెట్టి ఇంటికి పిలిచి ఇంపార్టెంట్ అందరిని పిలిచి కూడా చెప్పి ఈ లాఫింగ్ యాక్టివిటీ కంటిన్యూ చేయాలని చెప్పినప్పుడు ఆ యాక్టివిటీని భానుమతి మేడం గారు ఇంట్రెస్ట్గా తీసుకొని డాక్టర్ సీతారామన్ గారు మేడం ఇద్దరు కలిసి ఇవాళ ఇది ఈ కార్యక్రమం అవటానికి మెయిన్ కారణం వాళ్ళిద్దరు కలిసి చేసిందే. అత్తాపూర్లో యాక్టివిటీ చేసి మనకు మెయిన్ అనమాట. అంటే మళ్ళీ లాఫింగ్ క్లబ్లు జీవం పోసుకొని మళ్ళీ యాక్టివ్గా ఇవాళ చూస్తున్నాం. అక్కడ భువనగిరి క్లబ్ నుంచి వచ్చారు నలుగురు, అక్కడే కూర్చున్నారు, సంతోషం మాకు. మీ నిజామాబాద్ క్లబ్ భువనగిరి క్లబ్ నాగార్జున సార్ దగ్గర క్లబ్ వీళ్ళందరూ కూడా ఇద్దరు ముగ్గురు అందరు కలిసి వచ్చారు. నెక్స్ట్ టైంకి మీ అందరు కూడా మేము కూడా మీ దగ్గరకు వస్తాం. మీ అందరు కలిసి కూడా ఎంటైర్ తెలంగాణలో లాఫింగ్ యాక్టివిటీ బాగా చేయాలనేది మా ఉద్దేశం. మిగతా మేము ఖమ్మం నుంచి కూడా వచ్చారు. సారీ ఎవరైనా మిస్ అవుతుంటే ఖమ్మం వచ్చారు కాబట్టి మేడం. చిన్న ఫెలిసిటేషన్, లీడర్స్ పేర్లు చదువుతాము. మీరు ఇప్పుడు మన లీడర్స్కి ఫెలిసిటేషన్. ఎవరితోటి మొదలెడదాం? ఫస్ట్ పబ్లిక్ గార్డెన్స్, ఎందుకంటే మనందరికీ తల్లి లాంటిది పబ్లిక్ గార్డెన్స్. మనందరం ముందు అక్కడికి వెళ్ళాము, తర్వాత మనం వేరు వేరు చోట్లకు వెళ్ళాం. అశోక్ లేడు, అశోక్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ అందరినీ ఒక్క తాటి మీద నిలబెడుతున్న వ్యక్తి నరేందర్. నరేందర్కి ఒక చిన్న చిరు సన్మానం. నరేందర్ గారికి సత్యనారాయణ గారు వెంకటచారి గారు గట్టిగా చెప్పట్లు శారదకొండ మాధవరావు గారికి ఒక చిన్న సన్మానం. రండి సత్యనారాయణ గారు, మీరు మొమెంటో అందించాలి. నరేంద్ర గారు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారన్నమాట. మీరు చెప్పండి, చిన్న గిఫ్ట్లే కానీ ఆ చిన్న గిఫ్ట్లో మనందరి ప్రేమ ఫీల్ చేసి ఇచ్చాం. చెప్పట్లు మన గురువులకి మనం గౌరవించుకునే చప్పట్లతోనేనండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు గట్టిగా చప్పట్లు. ఇక్కడ లక్ష్మీనారాయణుడికి ఒక వెంకటేశ్వరుడేమో చాలు కప్పాడు, ఇంకొక వెంకటేశ్వరుడేమో గిఫ్ట్ ఇచ్చాడు. ఆయనకి విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కొమరయ్య గారు రావాలి. కొమరయ్య గారు లాఫింగ్ యాక్టివిటీ చెప్తా. మన నవ్వనోళ్ళు కూడా నవ్వుతూనే ఉంటారు, అంత హ్యాపీగా నవ్విస్తారు ఆయన.
శాంపుల్ గా ఒకటి సీతారామన్ గారు అడుగుతున్నారు, ఒక నవ్వు అంట నవ్విండి. మన వెంకట్కి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మన వెంకట్ కూర్చో సీతారామ. గట్టిగా చప్పట్లు చప్పట్లు కొట్టండి. ఎంత చప్పట్లు కొడితే అంత ఆరోగ్యం అండి. చప్పట్ల వల్ల ఇక్కట్లు రావు, రక్త ప్రసరణ అవుతుంది, గుండె నొప్పి రాదు. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు. చప్పట్ల వల్ల ఇక్కడ రావండి, గట్టిగా కొట్టాలా. థ్యాంక్ యూ. ఇప్పుడు అలా కొట్టాలా. గురునాడు కథానాయకుడు, లవ్ మీ పర్సనాలిటీ, లవింగ్ ఫీచర్స్, లవింగ్ నేచర్ అండ్ లవబుల్ పర్సన్. అండ్ ఇక్కడున్న అందరిలోకి అందగాడు ఎవరు? మా సుధాకర్. మా సుధాకర్ రండి బాబు రండి. ఇప్పటికీ సినిమా ఛాన్సులు వస్తుంటే వదిలేసేసి మాకు యోగా నేర్పుతుంటాడు. ఇప్పటి నుంచి మనందరు సుధాకర్, మనందరు సుధాకర్. మీకు తెలంగాణ అందరికీ వినిపించాలండి మన లాఫ్టర్ క్లబ్ చప్పట్లు. వాట్సాప్ లో మెసేజ్ పంపించి లేపేస్తాడు ఈ దుర్మార్గుడు. సబ్కు ఎక్ సూచన క్లాపింగ్ డైలీ 300 times కర్నేసే హార్ట్ అటాక్ నహీ ఆతే. క్లాపింగ్ కర్నా జైసే మై సికాతే సబ్ లోక్ స్టార్ట్ కర్నా మై నంబర్స్ బోల్తాం. 1 second గట్టిగా. వెరీ గుడ్, గట్టిగా గట్టిగా గట్టిగా, చాలా గట్టిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డైలీ కర్నా హై అచ్చా హై. హమే మాలూమ్ హై ఆప్ క్వైట్ యంగ్ ఎనర్జెటిక్ బోల్ హై తో భీ బైఠా హై. सबसे पहले तो मैं बहन जी का शुक्रिया अदा करता हूँ कि हमको आमंत्रित करके बुलाया और ये सब बैठे हुए मेंबर्स प्रेसिडेंट जो मुझे नाम नहीं आता सबका मैं आदाब कर रहा हूँ, शुक्रिया कर रहा हूँ और आपका धन्यवाद कर रहा हूँ. हमारा ABCD योगा ग्रुप एंड चैरिटेबल ट्रस्ट चल रहा है कॉम्पोली में. लगभग हमारे पास 110 मेंबर हैं. हमारा मकसद कुछ अलग था. हम ABC योग करते हैं पर हमारे जो हमको जो हिदायत दे रहे हैं हमारे दाता, उसने बोला है कि आप करो और खुशी को भी कराओ. तो हम दो एक ट्रस्ट बनाया है जो हम ABC योगा, योगा मीन्स के हमारे लिए हम करते हैं, हमारे शरीर के लिए करते हैं साथ, जो हमारे लिए कर रहे हैं ना योगा. आप लोग योगा कर रहे हैं सब, तुम्हारे लिए कर रहे हो ना सब. तो हमने अलग एक चांद लगाया, ट्रस्ट बनाया जो किसी और की दुआओं के हम काम कर रहे हैं, जो ABC योगा ग्रुप एंड चैरिटेबल ट्रस्ट. हम हमारे लिए भी कर रहे हैं और दूसरों को भी कर ले, क्यों खुशी बांटो,
एबीसी योगा ग्रुप का बहन जी आपका मंत्र है कि खुश रहो और खुशी दो, तो हमने चार चांद लगाया कि एबीसी योगा ग्रुप एंड चैरिटेबल ट्रस्ट किसी को भी हम खुश करते हैं, जिसके पास कपड़े नहीं है, जिसके पास एजुकेशन नहीं है, जिसके पास भगवान ने कुछ नहीं दिया, जैसे कि अंग में कोई तकलीफ हो, आँख ना हो, बीमार हो, तो इसी की भी हम हेल्प करते हैं। तो हमारे भी तुम आज से तुम सब हमारे नहीं पर हम तुम्हारे ग्रुप से आज शामिल है, हम सब मिलके मनुष्य की सेवाएं करेंगे। आप ताकत से बोलो, राइट है, करोगे? नहीं, आवाज नहीं है साहब, एक हाथ आवाज से करो बराबर, जिसको जो भी मिले, क्योंकि भगवान ने अपने को एक शरीर और आत्मा दो दिया है, जो रूह बोलते हैं ना रूह, तो दोनों का काम करना पड़ेगा। इंसान को यहाँ आने की जो ताकत है ना, और किसी की खराब परिस्थिति देखने के लिए देखा है, ये सोच लो आज से के राइट। तो आज से आपने सब एबीसी होगा। हेलो, ఈ లాఫింగ్ క్లబ్ యాక్టివ్ అవటానికి అంటే ఒక లీగల్గా రిజిస్ట్రేషన్ అవుతాం చేస్తాం అయ్యింది, అదే దాని గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు మనకి చాలామంది ఉన్నారు, కానీ ఇంకా సమయం మీరు అందరూ ఏమనుకోవద్దు, సమయాభావం చేత ఇక్కడతో ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి పాత టీం ఉన్నారు, మనది రిజిస్టర్డ్ క్లబ్, ఏబీసీ లాఫ్టర్ క్లబ్ ఇస్ రిజిస్టర్డ్ క్లబ్, ఆల్తూ ఫాల్తూ నలుగురు కూర్చుని ఆడుకునే క్లబ్ కాదు. ఈ రిజిస్టర్డ్ క్లబ్లో యాక్టివ్ మెంబర్స్ చాలామంది ఇప్పుడు లేరు. అప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్రీవియస్ జనరేషన్ కాకుండా మన జనరేషన్లో కూడా కొంతమందిని తీసుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్ సీతారాం గారు. సో సీతారాం గారిని మీకు అందరికీ ఒక చిన్న సందేశం ఇమ్మని చెప్తున్నాను. అదేవిధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ లాఫింగ్ క్లబ్ని పునరుజ్జీవితం చెయ్యాలి, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, అది మళ్ళీ లైవ్ చేయాలంటే ఏం చేయాలో సీతారాం గారు మనందరికీ సలహా ఇస్తారు. సభికులందరికీ నమస్కారం. మేము 2005లో షిరీన్ మేడం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్లో మేము ఈ లాఫింగ్ క్లబ్ స్టార్ట్ చేసాం. దాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఒక 10-15 ఏళ్ల క్రితం, అంటే బిఫోర్ కోవిడ్, మేమందరం కూడా ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి నరేంద్ర గారు, అలాగే శారద గారు, మన వీళ్ళందరూ కలిసి మెంబర్స్ అందరం, అంటే సునీల్ అందరూ, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జైన్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఫార్మ్ అయ్యి ఆ గ్రూపు అంటే చారిటబుల్ ట్రస్ట్ ఒక రిజిస్టర్ చేసాం అన్నమాట. రిజిస్టర్ చేసి దాన్ని మేము ఒక నడుపుతుండేవాళ్ళం. రిజిస్టర్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే, సమ్ డొనేషన్స్ మేకమ్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ మేము ఎవ్రీ ఇయర్ ఆడిట్ కూడా సబ్మిట్ చేసేవాళ్ళం. దాన్ని ట్రెజరర్గా ఒక ఆయన ఉండేవారు, వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండి అన్ని మెంబర్షిప్ ఫీజు అవన్నీ కలెక్ట్ చేసి ప్రతి క్లబ్ నుంచి చాలా సిస్టమేటిక్గా మేము అంటే కోవిడ్ వచ్చే వరకు దాన్ని యాక్టివ్గా బాగా చేసాం. తర్వాత వయసు ప్రభావంలో కానీ కోవిడ్ ప్రభావంలో కానీ చాలామంది మెంబర్స్ ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పరమపదించారు. వారు పోయినా కూడా రీసెంట్గా అంటే ఏమైందంటే 2000 అంటే కోవిడ్ తర్వాత ఒక 1.5 ఇయర్స్ ప్రపంచం అంతా నిశ్శబ్దమైన తర్వాత 2019 తర్వాత అన్ని క్లబ్స్ ప్రతి ప్రాంతంలోనూ, అంటే మేము 2012 దాకా మేము అత్తాపూర్లో షిఫ్ట్ అయినప్పుడు అత్తాపూర్లో క్లబ్ స్టార్ట్ చేసి నలుగురితో స్టార్ట్ చేసి ఇవాళ 100 మంది దాకా తయారయ్యాం. సో ఈ క్లబ్ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళ వాళ్ళ మెంబర్స్కి అవసరమైన యోగా కానీ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ లాఫింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక పద్ధతిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ క్లబ్ కానీ సఫిల్గూడ క్లబ్ కానీ వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళకి అనుగుణంగా ఒక స్టైల్ని క్రియేట్ చేసుకుని రోజు ప్రయత్నం. ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే మనకి మనం ఆరోగ్యంగా బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ మోటివ్ తోటి
అందరూ లాఫింగ్, అందరూ నవ్వుతూ నవ్వించుతూ ఉండాలనే కోరికతోటి మనం ప్రతి క్లబ్లోని వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ మెంబర్స్కి అనుగుణంగా ఈ క్రమశిక్షణ పద్ధతుల్ని అలవరుచుకున్నాం అన్నమాట. సో ఇవి ఇప్పుడు కూడా అంటే రీసెంట్గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ నరేంద్ర గారు తర్వాత మన ఈ కూడా మన వచ్చి మాకు చెయ్యండి, మనం మళ్ళీ పునరుజ్జీవనం చేద్దాం. ఎలా చేద్దాం అంటే క్లబ్స్ ఒకసారి కలిస్తే బాగుంటుందని బాలమతి గారు వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇప్పుడు మేము ఈ బ్యానం కంటిన్యూ చేస్తారు. సార్ ఇమోషనల్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అందరినీ చూసి. ఆయన మేడంకి కొడుకులాగా ఉండేవారు, ఇవాళ మేడం కొడుకు కూడా వస్తారనుకున్నాం. ఆయన ఇమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు. ఏం లేదు, ఇప్పుడు ఆ క్లబ్ని మనము మళ్ళీ జీవింప చెయ్యాలి అంటే ఇప్పుడు లీగసీ కంటిన్యూ చేయాలి. లీగసీ కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఒక కొత్త కమిటీ ఫామ్ అవ్వాలి, ఒక కొత్త కమిటీ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు పాత కమిటీలో ఉన్న టీంలో ఇద్దరే ఉన్నారు, ఒకరు సీతారాం గారు వైస్ ప్రెసిడెంట్, మేడం సూరజ్ ప్రసాద్ అగర్వాల్ గారు ప్రెసిడెంట్గా ఉండేవారు, ట్రెజరర్ వెంకటేష్. ట్రెజరర్ వెంకటేష్ మీరు ఆశ్చర్యపోతారు, ఇంతవరకు కూడా నరేందర్ ఏ పోస్టు తీసుకోకుండా ఇన్ని ఏళ్ళుగా సేవ చేశారు. సో మేడంకి అడాప్టెడ్ సన్ లాంటి నరేందర్. సో ఇప్పుడు కొత్త కమిటీ ఫామ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజు లేని రాజ్యం శత్రువుల పాలైపోతుంది, తల్లి లేని ఇల్లు అధోగతి పాలైపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మన లాఫింగ్ క్లబ్ని మళ్ళీ జీవింప చేయాలి అంటే దానికి లీడర్షిప్ టీం కావాలి. ఈ లీడర్షిప్ టీంకి ఎవరికి జీతాలేవి ఇవ్వం, ఏదో అందరూ డబ్బుల కోసం చేస్తున్నాం అనుకోవద్దు. వాళ్ళ పనుల్లో వాళ్ళ బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టుకుని కూడా అన్ని చోట్లకి తిరగాలి, చెయ్యాలి, అన్నీ చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు వాళ్ళకి మనం జస్ట్ అప్రిషియేట్ చేసి మీ వెనక మేము ఉన్నాం, వాడు చెప్పినట్టు వాడు ఫామ్ చేసిన రూల్స్ ఫాలో అవుతూ వాడు చెప్పినట్టు వింటే చాలు. అంతేకాదు చాలాసార్లు ఈ లాఫింగ్ క్లబ్ కార్యక్రమాలకి మనీ షార్టేజ్ పడితే వాళ్ళే పెట్టుకునేవారు. సూరజ్ ప్రసాద్ అగర్వాల్ గారు ఉన్నవాళ్ళు ఆయన పెట్టారు, ఆయనతో పాటు పెట్టి ఆయన పోయిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నారు మా అన్నదమ్ములు ఇద్దరును. అందుచేత ఇప్పుడు నేను ఒక కొత్త కమిటీని ప్రపోజ్ చేస్తున్నాను. ఆ కొత్త కమిటీకి ప్రెసిడెంట్గా అందరికీ ఇష్టమైన వాడు, మంచివాడు, పుట్టుకతోటే నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు అయిన సత్యనారాయణ గారి కంటే ఇంకెవరు సమర్థులు కారని మేము అనుకుంటున్నాం. ప్రెసిడెంట్గా ఆయన నేను ప్రపోజ్ చేస్తున్నాను. సీతారాం గారు అభిప్రాయం చెప్పాలి. ఒక్క రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మన సీతారామన్ గారిని ప్రెసిడెంట్ చేస్తే మేమందరం వెనుకుండి బాగుంటుందని మా ఉద్దేశం అండి. ప్లీజ్ అక్కడ ఉన్నా కూడా మీతోటే ఉంటాను. సత్యనారాయణ గారికి రైట్ హ్యాండ్ వెంకటేష్. హలో 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 హలో. సత్యనారాయణ గారు అయితే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు. అతని మేనేజ్మెంట్ కానీ ఈవెన్ ఏదైనా ఎక్స్ట్రా తక్కువ అయినా కూడా ఇన్వెస్ట్ చేయడానికి కానీ అతను వెనుక కూడు పనిచేయడానికి ఇప్పుడు 3 డేస్ నుంచి కంటిన్యూ ఇక్కడికి పొద్దుగాలు వచ్చి ఈవినింగ్ వరకు సార్ ఉంటూ ఉన్నాడు ఇక్కడనే. మేమన్నా ఇంక అప్పుడప్పుడు వచ్చినాం తప్ప సార్ 3 డేస్ నుంచి కంటిన్యూ నాన్ స్టాప్ పొద్దుగాలు వస్తున్నాడు ఈవినింగ్ వరకు. ఆయన వర్క్స్ అన్ని వదులుకొని చేసుకొని అయినా సరే ఆయన దీనికోసం స్పెండ్ చేశాడు కాబట్టి మనం ఇవ్వాలి. ఇంత బ్యూటిఫుల్గా అందరం అరేంజ్ చేసుకోగలిగాం. అందుకని నా తరఫు నుంచి మాత్రం సత్యనే ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అలాగే మన సిరి భానుమతి మేడము మనకు మన క్లబ్లో ఉంటుండే, అయితే చాలా రోజుల నుంచి చేస్తున్నది. చేస్తున్న తర్వాత మా క్లబ్లో ఒక చాలా మంది లాయర్స్ అక్కడ చాలా మంది ఉన్నారు. ఏబీసీ లాఫింగ్ క్లబ్ అనేది రిజిస్ట్రేషన్ మేము చేపించుకున్నామండి. ఎందుకంటే ఇది చేసుకొని కూడా 2011 నాడు మేము రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మీకు అందరికీ కొందరు తెలియదు రిజిస్ట్రేషన్ బాడీ ఆట్వేటు మాది. నేను కూడా ఆట్వేటు ఎక్కడన్నా క్లబ్లు కావాలన్నా ఎక్కడన్నా పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నాను. నేను ఎక్కడన్నా 10 రోజులు పోయి వస్తాం. భానుమతి మేడము అండ్ అందరం ఖమ్మం పోయి వెంకటేష్ మన ఖమ్మం కూడా లాఫింగ్ క్లబ్లో ఓపెన్ చేసి మేము పోయొచ్చామండి. మేము మేడం తోటి కూడా వస్తుంటుంది. అట్లే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేడం కూడా ఏమన్నదంటే చారి గారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మాకు ఇంత మాకు ఐడియా లేనే లేదు, మాకు ఇది మేము అనుకోలేదని కూడా బాధపడ్డదామే.
మేము ఒకసారి రెండు సార్లు మీటింగ్ కూడా పెట్టుకున్నాము, పబ్లిక్ గార్డెన్ పోయి మాట్లాడి అందరం కూర్చొని మాట్లాడుకున్నామండి. దయచేసి మీరు అది బాగుంటుందని, మేము అందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఉండాలని కోరుకుంటున్నామండి. నేను అంటే ఒకే మాట చెప్తాను, నేను అందరం ఒక మాట మీద ఒక తాటి మీద ఉంటే బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఆయనతో అసోసియేట్ అవ్వండి, కానీ మా అభిప్రాయం మాత్రం సత్యనారాయణ గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వెంకటచారి మీరు ఆయనతో పాటు ఉండండి, మీరందరూ కలిసి చేయండి. వెంకటేష్ గారు మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. నేను సత్యనారాయణ గారు ఉంటేనే బాగుంటుందండి, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి. నేను ఏమంటున్నానంటే ఒక పని చేద్దాం, ఇది ఒక్క వన్ మ్యాన్ షో ఎప్పుడూ కాదు. ఇప్పుడు ఏదో పాపం ఆయన చాలా కష్టపడి చేసి అన్ని చోట్ల పెట్టి అంతా చేస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నెవర్ ఏ వన్ మ్యాన్ షో. అంచేత ఒక కమిటీ కావాలి దీనికి, ఎలాగైనా ఒక కమిటీ కావాలి. వాడు తర్వాత కూర్చుని కమిటీ ఫామ్ చేసుకుంటారు, అందరూ ఎవరికి ఏమి పోస్ట్ ఇవ్వాలి, ఏం చేయాలి అన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు మనల్ని ఏమీ అడగట్లేదు, మనకి చేస్తామంటున్నారు, అది మర్చిపోకండి. వాళ్ళు చేసేదానికి మనం సంతోషిద్దాం, కుదిరితే అటెండ్ అవుదాం, లేకపోతే దూరం నుంచి ఆనందిద్దాం. నా అభిప్రాయం ఇది. తర్వాత మిగిలిన విషయాలు బిహైండ్ ద కర్టన్ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సభని మన సత్యనారాయణ గారి సందేశంతో ముగిద్దామని నేను అనుకుంటున్నాను. హలో, మన సత్యనారాయణ గారు ఇద్దాము, చాలా బాగుంటుందండి. నమస్తే అండి అందరికీ, నా పేరు వసుధాకర్ రెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ పెరేడ్ గ్రౌండ్స్ ఏపీసీ క్లబ్ మెంబర్. ఈ సందర్భంగా అంటే మన సత్యనారాయణ గారు మాట్లాడే ముందు ఈ సందర్భంగా సత్యనారాయణ గారికి, మా గురుగారైన లక్ష్మీనారాయణ గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్ సత్కారం చేస్తున్నాము. ఏపీసీ పెరేడ్ గ్రౌండ్స్ మెంబర్స్ అందరూ డాన్స్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సుధీర్ ఒక్క నిమిషం అయిపోతుంది, ఓకే. సత్యనారాయణ గారికి ఒక సన్మానము, చారి గారు సార్ గారు చిన్న సన్మానం. సుధీర్ గారు మాట్లాడతారు, కోరుతున్నాను పేరెంట్స్ మెంబర్స్ అందరికి, నవీన్ చందు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడైతే ఏమైతే అందుబాటులో ఉన్నారో ఇప్పుడున్న మెంబర్లో ఏదో నాకు ఉన్నాను ముందు, కానీ వెంకటాచార్య కానీ లక్ష్మీనారాయణ కానీ వీళ్ళందరూ మాకు అందరు కలిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే ఏ ఒక్కరూ చేయలేము. వెంకటాచార్య ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, ఆయన ఎంత చేస్తున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అంత తెలుసు. కాబట్టి మేమందరం కలిసి చేయాల్సింది, మనమందరం చేయాల్సింది. ఫస్ట్ ఈ మధ్య మనము ఈ వన్ వీక్ నుంచి తిరుగుతుంటే మదన్ కటారియా గారిని కూడా మర్చిపోవద్దు, ఆయన పర్సనల్గా నాకు ఫోన్ చేశారు. నాకు తిరుగుతున్నప్పుడు ఏం చేశారంటే, మీ దగ్గర సఫీల్ కూడా క్లబ్లో ఒక రూమ్ తీసుకున్నారు, ఒక ల్యాండ్ కూడా తీశారు. అట్లాగే వీళ్ళు ఏం చేశారు సార్, మీరు ఒకవేళ ముందుండి మాకు పబ్లిక్ గార్డెన్లో ఒక రూమ్ ఇప్పిస్తే బాగుంటుంది అని కొందరు అడిగారు. నేను ఇదే విషయం మీ అందరి ముందే చెప్తున్నా, ఇంతవరకు ఎవరితో నేను డిస్కస్ చేయలేదు మేడంతో కూడా. అయితే మదన్ కటయ్య గారు నిన్న మాట్లాడినప్పుడు ఇట్లా మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు రూమ్ తీసుకుందంటే, రూమ్ మంచిది కాదు, రూమ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. లాఫింగ్ క్లబ్ ఇంత తెలంగాణ మొత్తం విస్తరిస్తున్నప్పుడు, ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు ఈ లాఫింగ్ క్లబ్కి గవర్నమెంట్ స్థలాలు ఇస్తున్నారు కులాల వారీగా అందరికీ. అట్లా మన లాఫింగ్ క్లబ్కి ఒక 2 ఎకర్స్ తీసుకోండి, మేము కూడా కర్ణాటక గవర్నమెంట్కి పెట్టామని చెప్పారు మదన్ కటేరి గారు. మనం ఒక 2 ఎకర్స్ ల్యాండ్ మనం తీసుకొని మన లాఫింగ్ క్లబ్ సెంట్రల్ యాక్టివిటీ చేసి దాన్ని మెంబర్షిప్ చేస్తే, ఇవాళ ఉన్న ఫిలిం నవర్ క్లబ్ కానీ జూబ్లీహిల్స్ క్లబ్ లాంటి దానికన్నా మన క్లబ్ చాలా పెద్దది అవుతుంది, బ్రహ్మాండమైన క్లబ్ అవుతుంది మనది. ఎందుకంటే మన ఆరోగ్య క్లబ్ మనది కాబట్టి, మన ఎయిమ్ మన ఫస్ట్ రీచ్ కావాల్సింది మనం ప్రభుత్వం ద్వారా ఈ ల్యాండ్ తీసుకొని ఈ క్లబ్ కోసం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. అదే రకంగా మేము నిన్న వెంకటాచార్య మేము అందరం మాట్లాడుకున్నాం, ప్రతి ఆదివారం ఒక 2 కార్లలో వెళ్ళి ఒక్కొక్క తెలంగాణ ఏరియాలో తిరగాలి, మొత్తం క్లబ్లను మనం విస్తరిద్దాం. ఉన్న గురువులందరినీ ఒక కమిటీ చేసి, గురువులు చాలా ఇంపార్టెంట్, గురువు లేనిది ఏది లేదు, వీళ్ళందరూ యాక్టివ్గా చేపిస్తున్నారు కాబట్టి మనం అందరం చేస్తున్నాం. వీళ్ళందరినీ తీసుకొని అన్ని క్లబ్లకు మొత్తం ఎంటైర్ తెలంగాణలో
క్లబ్లన్నీ విస్తరించాలనేది మా నిన్న మేము వెంకటాచార్య అందరం అనుకున్నాం అట్లా. అది ఒక ప్రయత్నం, క్లబ్ను విస్తరించాలి, ఇది అడగాలి. దీనికి నేను నాకు ఇప్పటికప్పుడే అనుకున్నప్పుడు మనం ఒక 1 మంత్ లోపలే ఒక కన్వెన్షన్ పెట్టుకొని టాప్ ఆఫ్ ది స్టేట్లను ఇద్దరిని ఎవరినైనా పిలుచుకొని మనం కన్వెన్షన్ చేసి మన డిమాండ్ని మన అందరి క్లబ్ల ద్వారా, మాకు కులాలకు అడుగుతలే మనం, మాకు హెల్త్ కోసం అడుగుతున్నాం, ఈ హెల్త్ కోసం ఒక 2 ఎకర్స్ మనకు కేటాయించి మన క్లబ్ ఇవ్వమని అడుగుదామని మనందరి సజెషన్ చేశారు. తప్పకుండా అందరం కలిసి చాలా షార్ట్లీగా ఒక కన్వెన్షన్ పెట్టుకొని మనం చేద్దాం. దీనికి మొదటి నుంచి ఆ కష్టపడ్డ మీ దగ్గర ఎవరు అడ్వకేట్ శ్యామ్ కూడా కోఆపరేట్ చేయాలి, ఆయన శ్యామ్ గారు కూడా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఎవరి శత్రుత్వం లేదు, అందరం ఒకటే, అందరం కలిసే చేస్తున్నాం మనం. ఒక్కొక్కరు రూటు ఒక్కొక్కరు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సలహా తీసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఉంది, నరేంద్ర గారి దగ్గర ఒక సలహా ఉంటుంది, వెంకటాచార్య గారి దగ్గర ఒకటి ఉంటుంది, లక్ష్మీనారాయణ దగ్గర ఒకటి ఉంటుంది. అందరం కలిస్తేనే చేయగలుగుతాం, ఏ ఒక్కరం ఎవ్వరూ చేయలేరు. అందరం కలుపుకోవాలి, అందరం కలిసి కూర్చుంటాం. అప్పట్లా కాదు, వెంకటాచార్య గారు చెప్తున్నారు ఎవ్రీ వీక్ అన్న కలుద్దామన్నా, మనం వెళ్ళి కలవాలని చేయాలని. అట్లా అందరం కలిసి చేసుకొని సలహాలు తీసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
आप सेकेंड में एक आपसे लेना है चॉकलेट्स कितना है तो ले लो ठीक बोले लेना है अच्छा उन्हें है आप फिर बोलो बेटा ये देखो लो ले लेंगे बिहार ఇది ఇన్నో ఖర్చు పెట్టున్నారు ఫస్ట్ ఇది ఈ తాడుంది కదా రిహాన్ ఈ తాడు కట్ చేయాలి కట్ చేసినప్పుడు అందరూ తప్పట్లు కొడతారు భయపడ్డా ఏమంటారు రిహాన్ అర్థమైందా ఇన్నో ఖర్చు అయితే పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్లు పాలిటీషియన్ కట్ చేస్తారు కదా అట్లా కట్ చేసినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ అందరూ సపోర్ట్ కొడతారు ఇది కట్ చేసిన తర్వాత దీన్ని ఎలా అర్థం పెట్టాలో నేర్పిస్తాను ఈ తాడు కట్ చేసిన తర్వాత దీని ఆపోక్షన్ హిందీ తెలుగు సంస్థ భయ్యా అయి సార్ బోలో అబ్రా దబ్రా బోలో బేటా జుడ్ గా మ్యాజిక్ సే జుడ్నా బతా దో కోలో ఇసుకో అబ్బాయి సార్ క్యాసిక అబ్రక దబ్రా క్యాటన గర్క బాజీ జో ఆటో కపడే సుకాతేనా ఆ ఓ రస్సీ చెల్లి ఓ కంచి లేయతే కట్ కర్నా అప్నా కంటే కన్నా బాజీ కంటే కట్ కర్నా సమజ్ గయే ఏక దోర్స తాలి మారా సార్ ఆ వెంకన్న బోర్ ముష్కిల్ హో రాస్ అబ్బా జా జా బెడి జా బెడి రైట్ సార్ చెల్లి అబ్బాయి సార్ మోసికా అది మౌతిక చెప్పండి మూడు సార్లు ఒకటి రెండు మూడు నువ్వు వేసుకుందా మౌతిక ఏ క్లాసు నీకు చిన్న బహుమతి ఇస్తావు తీసుకో ఏమిస్తా నీకు చిన్న బహుమతి తీసుకో తీసుకోవాలి నీ ఏంటమ్మది పీజిన్ పడుతుంది కరెక్టేనా చూడు కరెక్టేనా లేకపోతే ఏమైనా పిజిన్ ఏ కబుర్తో కైసా ఇస్తా రంగ్ ఏ కపడా కైసా చేంజ్ కడతా దీనికి ఇది చేంజ్ అడ్రస్ కైసా చేంజ్ కదా ఏ టూ త్రీ చార్ పాంచ్ ఛే ఐసా బోతే దేఖి ఏ కైసా చేంజ్ కడతా దేఖి కపడా అరే రే 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 ఆగా ఇది బస్ బస్ అరే ఓ బంకి సంపత్ హిందీ నా గౌతమ్ హిందీ బాత్ కడతా తెలుగు తెలుగు ఏసుకుని చదువుతున్నావు అరైట్ గో గౌతమ్ ఇది ఏంటి ఇది చెప్పు ఏంటి ఇది తెలియదా ఇది ఏంటి బాబు ఇది సరే నూనె బాబు నూనె ఇది ఏంటి బాబు ఇది బాయి కదా నీ పేరేం చెప్పు రాఘవ రాఘవ నేను ఏం చేస్తా నీ నెత్తి మీద అక్కడ ఈ కాయిన్ దక్కే రాఘవ సర్కిల్ కాదు ఇక పూర్వ బాడీలో ఫైన్ చేస్తా రాఘవ బిడ్డ చెప్పు సర్కిల్ రాగా చెప్పు కాయిన్ ఉందా చూడు హలో కాయిన్ ఉందా ఏ చూపి తొందర దాని ఫ్రెండ్ అరే అట్ట కదా రాఘవ ఇది చేసి మొత్తం చూడాలి అర్థమైందా ఇప్పుడు నెత్తిలో కాయిన్ ఉందా చూడు కాయిన్ నెత్తి ఉందా చూడు రాఘవ మజాకర పైసలు ఇక్కడి అట్టడు 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 రాఘవ అట్టడు ఉంది కదా ఇక్కడ లేదంటావు ఇగో ఇగో రాఘవ ఒకటి రాఘవ ఇది రెండు ఇది మూడు రాఘవ అర్థమైందా ఇది నాలుగు ఐదు
వర్గానికి ఏమో వస్తుంది. రాఘవ నేను చేసినట్టు చెయ్యి, ఇట్లా ఏం అందరి చదువు, నేను ఇట్లా చదువు కాదు రాఘవ. అయ్యో ఇట్టిట్లను మరి ఇట్లా ఉంటా, ఇట్లా పట్టుకో పోను వదు లేచే అట్లా కాదు ముందు పెట్టు ఇట్లా వంగిట్లా నోరుతో చెప్పు రా 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 నోరుతో రాను నోరుతో తను రా 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 గిఫ్ట్ దేనా చరణ్ సార్ మై ये जेंट्स के लिए सर जिनके पर्स में वाइफ का फोटो हो तो लाइए सर, पहला जो आएगा उसको मिलेगा फाइव पर सर बिल्कुल बिल्कुल. हाँ मैं चाहता हूँ सर हमारे सिकंदराबाद एबीसी क्लब पेरे ग्राउंड के सत्यन सर से आगे पहला भेज दें सर. नहीं है सर कोई बात कोई बात. क्या नाम है सर आपका? सचिन कुमार अग्रवाल, मैं पब्लिक गार्डन से हूँ, बेगम बाजार में रहता हूँ. लीजिए सर पहला पुरस्कार. थैंक यू सर. लेडीज के लिए आज की सभा में जो ज्यादा चूड़ियां पहन के आते उनके लिए गिफ्ट है सर. ज्यादा गैर एक को गाजल वेसकोचारो वालकंड गिफ्ट दी गाजल 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 తీసుకోండి మీరు తీసుకోండి తీసుకెళ్ళండి మైనండి వెరీ గుడ్ వెరీ గుడ్ స్ట్రాస్ అనేవి మీకు రెండు నిమిషాలు టైం ఇస్తారు, టూ మినిట్స్ టైం. మీరు ఒక్కో స్ట్రా తీసుకెళ్ళి మీ వైఫ్ జెండా పెట్టాలి, ఒక్కో తీసుకెళ్ళాలి రావాలి మళ్ళీ రావాలి ఒక జెండా కొట్టాలి, ఒక్కో తీసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ అండ్ హాఫ్ వన్ అయిపోయింది టైం అయిపోయింది. రానమ్మా వైఫ్ అందరికి రాను అందరు అటు మీరు ఎన్ని తీసుకోవాలి వాళ్ళు ఇద్దరు నుంచి తీయొద్దమ్మా మీరు దయచేసి ఎక్కడ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కూర్చోండి ఎన్ని 30 సెకండ్ టైం. ఈ 30 సెకండ్లో మీరు ఎన్ని రకరకాలుగా నవ్వుతారో మాకు నవ్వి చూపించండి. మీరు సార్ మీరు నవ్వుతే పిల్లలు భయపడతారు, నవ్వుడు కాదు సార్ రాక్షసుగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసారు ఇక్కడ, ఆడవాళ్ళకు ఏడవాలంటే కారణాలు ఏమొద్దు, వాళ్ళు ఇప్పుడు మనకి ఎలా ఏడ్చి చూపిస్తారో చూడండి, మరి వాళ్ళు ఏడ్చి చూపిస్తారు. సార్ నేను మా సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పురుషుల గారు నేను మెంబర్. నేను మీ ముందు కొన్ని జోక్ చెప్తాను చేయండి చూడండి. ఉగాది పండుగ రోజు కిచెన్ రూమ్ లో రెండు పళ్ళు ఉన్నాయి, వేరు వేరు రకాల పళ్ళు ఉన్నాయి, అందులో అమ్మ పెట్టిన పండు అరటి పండు, నాన్న పెట్టిన పండు చెప్పండి. మీది కరెక్ట్ కాదు, కరెక్ట్ చింతపండు కరెక్ట్ మేడం మీరు అంటే జస్ట్ మీ పేరండి? సమంతకమణి గారు ఏ క్లబ్ నుంచి వచ్చారు? పబ్లిక్ గార్డెన్స్. తొందర తొందర తీయాలి, టైం వేస్ట్ చేయాలి, చేత పట్టుకొని గాజులు వేయటం అని మీరు ఆడవాళ్ళు ఏంటి మంది అది లేకపోతే తొందర టైం లేదు. ఇదేంటది ఎల్లో, ఇది వైట్, ఇదేంటి బ్లూ, బాబు పక్కన చేస్తారు పింక్, పర్పుల్, ఇదేంటి ఆరెంజ్, గ్రీన్, ఇది ఉందా లైట్ అయిపోయింది. చాలా పోలేదు సార్ అమ్మా అబరా ఒక్కటి ఇదేమంది నేను పొందుతానయ్యే గ్రీన్ ఏ ఆరెంజ్ ఏ పొందా పర్పుల్ ఏ పింక్ బ్లూ వైట్ ఎల్లో రెడ్ అది కిందనా వేసింది పల్లవి కింద కింద చూడే. అరే భాయ్ ఆ యాన్ ధ్యాన్ దో యాన్ ధ్యాన్ దో ఏది కన్నా సార్ అరే పల్లవి చూపే మెడ తీయాలి చూపు ఒక్కటి చూపే ఒక్కటి చూపే వన్ బై వన్ ఏదో పైసలు నిక్కడా ఏ దగ్గర యాప్ సార్ ఏ దో దగ్గర ఏ తీన్ అరే అరే చూడ చెప్తా ఇతను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాం ఇక్కడ విడివిడి పైన విడివిడిగా ఏమంతా తొందర కానీ తొందర కానీ అబరా కరెక్ట్ కాలేజ్కి వస్తుంది జల్దీ కాదు
అది కేకలు ఇవ్వాలి. చూడండి ఏమని బాబుజీ, గోల్డెన్ గ్లాస్ ఓకేనా, రైట్. ఇలా చేపెట్టి చూడమ్మా, లాస్ట్ ఆర్డర్ చూడమ్మా, ఇలా చేపెట్టి చూడే ఉందా, చూడు తొందర చేయ ఏముందా లేదు, నువ్వు చూడమ్మా, ఇది చూడమ్మా, ఒక్కడే చూడమ్మా, ఒక్కడే మళ్ళీ ఒకసారి చెప్తుంది ఓకేనా, రైట్. ఇప్పుడు చూడు, చేపెట్టి చూడు ఏముందా, నువ్వు చూడమ్మా, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, గ్యాస్ సిలిండర్ అది ఏం కలర్, రెడ్ కలర్, ఓకే రెడ్ కలర్ పెట్టేసి ఇలా చూపించేద్దాం, అందరు చూపించేద్దాం. ఈ రోజు మనం ఎందుకు వచ్చాం తెలుసు, ఫంక్షన్ శరీన్ మేడం గారు మరి మన లాఫీ క్లబ్ ఆమెనే స్టార్ట్ చేసింది ద్వారా తరఫు నుంచి అందరు మీ అందరికీ ఆహాహా చాక్లెట్స్ ఇవ్వండి, చాక్లెట్స్ చాక్లెట్స్ ఇవ్వండి, దొరికిందా, రైట్. లోపలికి కావాలా చాక్లెట్స్, వెరీ గుడ్ ఇవ్వండి ఇవ్వండి, ఆమె రాత్రికే తీసుకోండి తీసుకోండి, వెరీ గుడ్. చలో చలో అయిపోయిందా, మీకు దొరికిందమ్మా, తొందర నుంచి అయిపోవాలి, అయిపోండి తొందరగా, అయిపోయింది ఉందా, చల్ చల్ అయితే వద్దే కిందలో పాసే, రైట్. అవి అప్పుడు క్యాకర్లే కాదు, మనం ఉప్పు నేర్చుకున్న ఇసుకి ఉప్పు మేడం బాగా మీద బాగా వస్తున్నాయి, అందరానికి బాగా అయితే అవుతుంది గేమ్స్. మోహన్ గారు చాలా మ్యాజిక్ షోలు చేస్తుంటారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఈ రిసార్ట్ గురించి కూడా, ఈ రిసార్ట్ అడిగినప్పుడు మనకు రిసార్ట్ యాజమాన్యం మనకు 1260 రూపాయలు ఇచ్చి పర్సన్ అని చెప్పారు ఆన్లైన్లో, తర్వాత 800 రూపీస్ చేశారు. ఇంతది మనకి ఇంత కన్సెషన్ ఇప్పించిన మోహన్ మన లాఫింగ్ క్లబ్ మెంబర్ కాబట్టి ఆయన వల్లే మనకి కన్సెషన్ దొరికింది. ఆయనకు వన్స్ అగైన్ మా లాఫింగ్ క్లబ్ అందరు మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం, థ్యాంక్ యూ మోహన్ గారు.